హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్తోనే తీసుకొచ్చాను. అది నా పేరు కాలా పాషా అనే ఒక డైలాగ్ అయితే ఉంది కదా, దాని మీద చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది, చాలామంది చేయమని అన్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీరు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్. అయితే నా పేరు కాలా పాషా అంటారు, నా ఏరియా శివనగర్, పక్క రౌడీ షీటర్ ఏరియా శివనగర్లో. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, మేబీ ఇక్కడ మీకు అంత బాగా నచ్చకపోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇందులో నేను 5 or 6 ఫోటోస్ యూజ్ చేసిన ఒకటే ఫోటోతోటి కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి చూసి లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ వీడియో అయితే కంపల్సరీ అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓకే, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, నచ్చితే లైక్ కూడా చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, దాన్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ ఇచ్చాను కదా, దానికంటే ముందు చాలామందికి అప్డేట్ ప్రాబ్లం వస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు యాప్ అయితే ఇస్తాను. ఎక్కడ ఇస్తాను అనేది నేను మీకు ఆల్రెడీ డైలీ చెప్తున్నాను టెలిగ్రామ్లో. చెప్పండి, అప్డేట్ ప్రాబ్లం ఏమైనా వస్తే చెప్పండి. ఓకేనా, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అంటే ముందు నేను ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే మ్యాక్సిమం నేను యానిమేషన్ పెట్టాను, కానీ ఇక్కడ మనమైతే ఒక వీడియో యాడ్ చేద్దాం. ఓకే, నేను ఈ వీడియో అయితే ఇస్తాను మీకు, ఫుల్ వీడియో ఉంటుంది ఇందులో. ఓకేనా, డైలాగ్స్ కానీ అవి అన్నీ బాగానే ఉంటుంది, కానీ మనకు ఫుల్ వీడియో వద్దు, మనకు మ్యూజిక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 9 సెకండ్ ఇక్కడ ఈ లిరిక్స్ ఎంత ఉంది, 9 మిల్లీ సెకండ్ వరకు ఉంది. రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అది ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకవేళ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బిగినెట్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి ఇక్కడ మనకు పంచ్ అవుట్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసి కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి చెప్తాను. ఫెదర్ అయితే మ్యాక్సిమం పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసి ఎక్స్పోజర్ గామా అని మీరైతే గామా అయితే మ్యాక్సిమం 650 పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్పోజర్ని కొంచెం తగ్గించుకోండి చాలు. ఇప్పుడు చాలు, ఇది టెక్స్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ మనం అయితే ఇక్కడైతే బార్డర్ అండ్ షాడో పెట్టుకోండి, ప్రతి ఒక్క టెక్స్ట్కి బార్డర్ అండ్ షాడో పెట్టుకోండి. సారీ, బార్డర్ కాదు, షాడో పెట్టుకోండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ పైన మనకు బార్డర్ అండ్ షాడో ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ అన్ని టెక్స్ట్కి ఒకటేసారి అయిపోవాలంటే పైన ప్లస్ కానీ కాపీ లిట్ చేసుకోండి టెక్స్ట్ని. అన్ని టెక్స్ట్కి ఒకసారి సెలెక్ట్ చేసుకోండి చెప్తాను. అన్ని టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ పైన ప్లేస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని వైట్ కలర్లో టిక్ మార్క్ చేసేయండి. ఓన్లీ బార్డర్ అండ్ షాడో ఆప్షన్ ఉంది కదా, దాన్ని మాత్రమే గ్రీన్ కలర్లో ఉంచి మిగతా దాన్ని వైట్ కలర్ పెట్టి ఇప్పుడు పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా. ఓకే, చూసారు కదా, ఎఫెక్ట్ అయితే చాలా బాగానే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆ వీడియో నచ్చకపోతే మీ ఫోటో కానీ ఇలాంటివి పెట్టుకోండి, చాలా బాగానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫోటో యాడ్ చేసే ముందు ఒక చిన్న గమనిక, ఫోటో అనేది 9:16లోనే కట్ చేసుకోండి. ఓకే, ఎందుకు అనేది మీకు చాలా యూస్ అవుతుంది, కంపల్సరీ 9:16లోనే కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంతకుముందు చాలా ఫొటోస్ కట్ చేసిన కాబట్టి మీరు కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఫోటో కట్ చేసుకోవాలంటే ఏం లేదు. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో ఉంది, కరెక్ట్గా జూమ్ చేసి పైన సేర్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫ్రేమ్ యాస్ పిఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫోటోని ఇలాగైతే ఒక 6 or 7 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేనైతే ఆ ఫొటోస్ అయితే కట్ చేసిన ఫొటోస్ని ఇక్కడైతే యాడ్ చేసుకుంటే, ఇక్కడైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని యాడ్ చేస్తున్నా నార్మల్ ఫొటోసే. ఓకే, ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసేసిన, బ్యాక్ వద్దాం. ఒకసారి సేకేపేట ఓపెన్ చేసుకోండి చెప్తాను. సేకేపేటలో ఇక్కడ మనకు ఒకటి ఏముంటుంది అంటే ఇక్కడ మనకు ఒకటి వార్నింగ్ బోర్డు ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడనే ఉంటుంది, దాంట్లో ఎందుకు పెట్టలేదు అంటే MB ఎక్కువ అవుతుందని పెట్టలేదు. కరెక్ట్గా ఏం చేస్తారంటే చెప్తాను. కరెక్ట్గా ఇక్కడ చూసుకుంటే 9 సెకండ్ 9 మిల్లీ సెకండ్ ద్వారా మేబీ ఇక్కడ ఫోటో యాడ్ చేసి నేను చేసినా కానీ చేయొద్దు. ఇక్కడ మీరైతే పేస్ట్ చేసుకోండి దీన్ని కరెక్ట్గా, అది ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయింది అది. సేకేపేట మళ్ళీ ఓపెన్ చేస్తే 2 ఫొటోస్ ఉంటుంది, అందులో ఈ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి దీనికి కూడా కీ యానిమేషన్ ఉంటుంది కాబట్టి పైన ప్లస్ సెకండ్ కాపీలే బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. మనం ఎడిట్ చేస్తున్నాం బీట్ మార్క్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు ఏదైతే వార్నింగ్ బోర్డు ఇచ్చామో దాని తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఫోటో అనేది కొంచెం రొటేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటుంది,
ఇక్కడ మనకు రొటేటర్లోకి వెళ్ళి మీరు ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది అది. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వద్దాం. సెకండ్ పెట్ ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను. ఇదైతే చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అనేది, ఇంతకుముందు మీరు చూసి ఉండవచ్చు కానీ బాగానే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి దీనికి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకోండి. అలా కాపీ చేస్తే ఏమవుతుందంటే కీ యానిమేషన్ ఉంటుంది ఇది, కాబట్టి పైన ప్లేస్ కానీ కాపీలో చేసి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఒకటి వదిలేసి మిగతా ఫోటో సెలెక్ట్ చేసి ముందు పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి అన్ని ఫోటోకి. కానీ ఇంకోటి మీకు మళ్ళీ చెప్తున్నాను, 9:16లో కట్ చేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది ఫొటోస్ అనేది. ఇక్కడ చూస్తున్న ఫొటోస్ అన్నీ నీట్గానే ఉంది. ఇప్పుడు మనం ఒక ఓవర్లీ యాడ్ చేయగానే వీడియోకి ఇంకా సూపర్ లుక్ ఉంటుంది, అది చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఓవర్లీ ఇచ్చాను, దీన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్మిట్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.